హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనము టెన్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపున వస్తున్న కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలసిస్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటాయి కాబట్టి ఈ వీడియో ఎందువరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి గైస్ మన ఛానల్ ద్వారా వస్తున్న కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలిసిస్ ఎవరికైనా సరే పీడిఎఫ్ ఫార్మేట్లో కావాలి అనుకుంటే మన దగ్గర రెండు వేల ఇరవై ఒకటి జనవరి నుండి రెండు వేల ఇరవై రెండు నవంబర్ వరకు కూడా అవైలబుల్గా ఉన్నాయండి అయితే ఇక్కడ పెర్ మంత్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీసు అండ్ ఇది కాకుండా మన ఛానల్లో ఒక గోల్డెన్ ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నాం అదేంటి అంటే ఇప్పుడు నేను మెన్షన్ చేసిన ఏవైతే ఈ రెండు వేల ఇరవై ఒకటి జనవరి రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఈ మధ్యలో పన్నెండు నెలలు ఎవరికైనా ఈ మధ్యలో పన్నెండు నెలలు కరెంట్ అఫైర్స్ కావాలంటే కేవలం రెండు వందల రూపాయలకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బై చేయండి అండ్ మన ఛానల్లో వస్తున్న కరెంట్ అఫైర్స్ అనేవి ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు ఆల్రెడీ ప్రూఫ్ అయితే చేశాను ఇంకా చాలా ప్రూఫ్ వీడియోస్ అయితే చేస్తాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు పేమెంట్ చేయడానికి ఇక్కడ ఏదైతే నెంబర్ కనబడుతుందో ఈ నెంబర్కి మీరు ఫోన్పే గూగుల్ పే పేటిఎం ద్వారా మనీ సెండ్ చేసి ఆ సెండ్ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి మీరు పంపించాల్సి ఉంటుంది మీరు పంపించి ఏ మంత్తో మెన్షన్ చేయండి అదే గోల్డెన్ ఆఫర్ అయితే ఎప్పటి నుండి ఎప్పటి వరకు అనేది మెన్షన్ చేయండి మీరు మెన్షన్ చేసిన సిక్స్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ బిలోనే మీకు అవి అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు రిప్లై వస్తుంది మీ డౌట్ క్లారిఫై చేస్తారు అండ్ పై నెంబర్కి అయితే కాల్ చేయకండి అది జస్ట్ పేమెంట్ నెంబర్ మాత్రమే అండ్ ఆ నెంబర్ కూడా నా దగ్గర ఏమి ఉండదు మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ అందదు అది గుర్తుపెట్టుకోండి అండ్ ఇంకొక విషయం మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే ఫస్ట్ డౌట్స్ని ఈ కింద వాట్సాప్ నెంబర్ ద్వారా క్లారిఫై చేసుకొని అప్పుడు మీరు బై చేయడానికి ట్రై చేయండి వీలైతే ఫ్రెండ్స్ మన ఛానల్కి ఒక టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది ఎవరైనా సరే జాయిన్ అవ్వాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ ద్వారా క్లిక్ చేసి జాయిన్ అవ్వండి ఒకవేళ లింక్ సరిగా వర్క్ కాకపోతే మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి టెక్ స్పేస్ గురు అని టైప్ చేస్తే మన ఛానల్ వస్తుంది అక్కడ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే గుజరాత్ ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి ఎవరు ఎన్నికయ్యారు వరుసగా అని చెప్తున్నామంటే దాని అర్థం ఏంటంటే ఇంతకుముందు ఉన్న వ్యక్తే సీఎంగా ఎన్నికయ్యారని అర్థం ఎవరు ఆన్స్ వచ్చేసి భూపేంద్ర పటేల్ అండి చూడండి గాంధీనగర్లో జరిగిన మీటింగ్లో ఎందుకంటే రీసెంట్గా జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో బీజేపీ ఆధిక్యం సంపాదించుకుంది కాబట్టి ఆ మీటింగ్లో కొత్త వీళ్ళు ఏర్పాటు చేసుకున్న మీటింగ్లో కొత్తగా ఎన్నికైన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఆయన్ను ఎవరిని భూపేంద్ర పటేల్ని శాసనసభ పక్షనేతగా ఎన్నుకోవడంతో భూపేంద్ర పటేల్ గుజరాత్ ముఖ్యమంత్రిగా వరుసగా సెకండ్ టర్మ్ అపాయింట్ కావడం జరుగుతుంది పార్టీ రాష్ట్ర ప్రధాన ఆఫీసులో కమలంలో జరిగిన మీటింగ్లో భూపేంద్ర పటేల్ను శాసనసభ పక్షనేతగా ఏకగ్రీవంగా అనౌన్స్ చేశారు ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో అహ్మదాబాద్ జిల్లాలోని గట్లోడియా అసెంబ్లీ స్థానం నుంచి పటేల్ గారు ఒకటి పాయింట్ తొంభై రెండు లక్షల ఓట్లతో వరుసగా సెకండ్ టర్మ్ విన్ అయ్యారు అండ్ గత ఏడాది సెప్టెంబర్లో విజయ్ రూపాణి స్థానంలో పటేల్ గారు భూపేంద్ర పటేల్ గారు ఆయన స్థానం ఆయన స్థానాన్ని ఈయన భర్తీ చేశారనమాట తర్వాత సెకండ్ వన్ ఖండాంతరాలలో ఆయుర్వేదాన్ని అంటే ఖండాంతరాల్లో అంటే అన్ని ఖండాల్లో ఆయుర్వేదాన్ని ప్రోత్సహించేందుకు ఏ సంస్థ క్యూబాలోని యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ఆన్స్ వచ్చేసి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అండి ఓకేనా చూడండి ఖండాంతరాల్లో అంటే మన దేశంలో ఉన్న అన్ని ఖండాల్లోని ఆయుర్వేదాన్ని ప్రోత్సహించడానికి ఆయుర్వేద ఆయుర్వేదతర వైద్యాన్ని ప్రోత్సహించడానికి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద క్యూబాలోని యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్తో ఒప్పందం చేసుకోవడం జరిగింది అండ్ రోసన్బర్గ్ యూరోపియన్ అకాడమీ ఆఫ్ ఆయుర్వేదతో ఉన్న ప్రజెంట్ ఆల్రెడీ ఇంతకుముందే దీంతో ఒప్పందం ఉంది ఈ ఒప్పందాన్ని పొడిగించుకుంది కొత్త ఒప్పందం చేసుకుంటూ ఇంతకుముందు ఉన్న ఒప్పందాన్ని ఎక్స్టెండ్ చేసుకుంది జర్మనీ మరో ఐదేళ్ల పాటు సహకార కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి ఈ ఒప్పందాలు అయితే యూజ్ అవుతాయి తొమ్మిదవ ప్రపంచ ఆయుర్వేద కాంగ్రెస్ అండ్ ఆరోగ్య ఎక్స్పో సందర్భంగా ఈ ఒప్పందాలు జరిగాయి అయితే ఈ ఎక్స్పో ఎక్కడ జరుగుతుందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఆల్రెడీ రీసెంట్గా మన ఛానల్ ద్వారా మీకు తెలియజేశాను కరెంట్ అఫైర్స్లో ఈ సహకారాలతో ఢిల్లీకి చెందిన ఏఐఐఏ ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయం ప్రతిపత్తి సంస్థ దాని సహకార కార్యకలాపాల క్రింద పదిహేను అంతర్జాతీయ అయితే కుదుర్చుకొని అండ్ ముప్పై ఐదు జాతీయ భాగస్వాములతో ఆయుర్వేద వైద్యాన్ని ఆ దేశ దేశం మొత్తం అండ్ ప్రపంచం మొత్తం వ్యాప్తంగా ప్రయత్నాలని ముమ్మరం చేయడానికి ఓకే ఆయుర్వేదలో ఆయుర్వేదాన్ని ప్రోత్సహించడానికి ఒప్పందాలు చేసుకొని పార్ట్నర్షిప్ చేసుకొని ప్రోత్సహిస్తోంది తర్వాత ఈ థర్డ్ వన్ అండి ఏ ఇన్స్టిట్యూట్ ల్యాపర్స్కోపిక్ ఆర్టిఫిషియల్ ఇన్సిమేషన్ దీన్నే ఎల్ఏఐ అంటారు ఈ టెక్నిక్ ద్వారా అజయాష్ అనే కొత్త మేకను పుట్టించారు అజయాష్ చాలా ఇంపార్టెంట్ ఫ్యూచర్ ఎగ్జామ్స్లో ఆన్సర్ వచ్చేసి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ గూడ్స్ చూడండి ఐసిఏఆర్ ఓకేనా ఐసిఏఆర్ అండ్ సిఐఆర్జి సిఐఆర్జి అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ గూడ్స్ మొక్తం అంటే మథురలో ఉందన్నమాట ఈ ఇన్స్టిట్యూట్ ఇది అభివృద్ధి చేసిన కొత్త కృత్రిమ గర్భాధారణ సాంకేతికత దేశంలో శ్వేత విప్లవ రంగంలో కొత్త పుంతలు తొక్కే అవకాశం ఉందన్నమాట ఈ కొత్త టెక్నిక్ని జంతువుల్లో గర్భాధారణ రేటును పెంచుతుంది అంటే గర్భం దాల్చేలాగా ఎక్కువ పుట్టేలాగా చేస్తుంది అని ఈ టెక్నిక్ను కనిపెట్టిన డాక్టర్ యోగేష్ సోని అనౌన్స్ చేశారండి ఆయన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ అండ్ గోడ్స్లో ఒక సైంటిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ ఆర్టిఫిషియల్ ఇన్ఫిమేషన్ అనే టెక్నిక్ ద్వారా అతను గనిభవించిన కరిగించిన వీర్యాన్ని ఉపయోగించి అండ్ ఇది ఆరోగ్యకరమైన మగ మేక పిల్లల రూపంలో ఫలవంతమైన ఫలితాలను ఇచ్చింది కొత్త పరిశోధనతో థ్రిల్గా ఉన్న ఐసీఆర్ సిఐఆర్జి డైరెక్టర్ డాక్టర్ మనీష్ కుమార్ చాట్ల కొత్త మేక పిల్లలకు అజయాస్ అని పేరు పెట్టడం జరిగింది అంటే ఆయన కని ఏదైతే ఈ యొక్క ల్యాపర్స్కోపిక్ ఆర్టిఫిషియల్ ఇన్ఫర్మేషన్ టెక్నిక్ ద్వారా పుట్టించిన మేక ఏదైతే ఉందో దానికి అజయాస్ అని పేరు పెట్టారండి తర్వాత ఫోర్త్ వన్ రెండు వేల ఇరవై రెండు ప్రపంచ బలమైన పాస్పోర్ట్ జాబితాలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది ఆన్సర్ వచ్చేసి ఎనభై ఏడవ స్థానం అండి ప్రపంచంలో బలమైన పాస్పోర్ట్ జాబితాలో మన ఇండే ఎయిటీ సెవెంత్ ప్లేస్లో ఉండగా ఈ రేటింగ్లో యుఏఈ టాప్లో ఉందన్నమాట యుఏఈ తర్వాత జర్మనీ స్వీడన్ ఫిన్లాండ్ లక్సెంబర్గ్ స్పెయిన్ ఫ్రాన్స్ ఉన్నాయి ఓకే అయితే ఆఫ్ఘనిస్తాన్ లాస్ట్ ప్లేస్లో ఉంది ఈ జాబితాలో పాకిస్తాన్ తొంభై నాలుగు నూట డెబ్బై డెబ్బై ఒక్క దేశాలకు సులభంగా యాక్సెస్ ఉన్నందున జపాన్ ఇరవై నాలుగో స్థానంలో ఉంది ఈ సంవత్సరం ప్రారంభంలో హెన్లీ పాస్పోర్ట్స్ రిలీజ్ చేసిన జాబితాలో జపాన్ ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట అంటే అత్యుత్తమ పాస్పోర్ట్గా ర్యాంక్ చేసింది అయితే ఈ ఆర్ట్ అండ్ క్యాపిటల్ ఎల్ వాళ్ళు రిలీజ్ చేసిన ఈ పాస్పోర్ట్ ఇండెక్స్లో జపాన్ ట్వంటీ ఫోర్త్ ప్లేస్లో ఉంది ఓకేనా ఇప్పుడు రిలీజ్ చేసిన జాబితా ఎవరు రిలీజ్ చేశారంటే ఆర్ట్ అండ్ క్యాపిటల్ క్యాపిటా ఎల్ అనే సంస్థ రిలీజ్ చేసింది ఇంతకుముందు రిలీజ్ చేసింది హెల్లీ పాస్పోర్ట్స్ అనే సంస్థ రిలీజ్ చేసింది హెల్లీ పార్ట్నర్స్ పాస్పోర్ట్స్ కాదు హెల్లీ పార్ట్నర్స్ వాళ్ళు ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ టూ స్టార్టింగ్లో రిలీజ్ చేశారు అయితే ఈ ఆర్ట్ అండ్ క్యాపిటల్ ఎల్ అనే సంస్థ ఈ ఎండింగ్లో రిలీజ్ చేసింది ఇందులో జపాన్ ట్వంటీ ఫోర్ టు హెల్లీ పార్ట్నర్స్లో ఫస్ట్ ప్లేసు ఓకే అయితే యూఏఈ పాస్పోర్ట్లు కలిగిన ప్రయాణికులు ఎటువంటి ఇబ్బంది లేకుండా నూట ఎనభై దేశాల్లో ట్రావెల్ చేయొచ్చు అనమాట అందుకే అది టాప్లో నిలిచింది అంటే వీళ్ళు ఎలా ర్యాంకింగ్ ఇస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దేశం యొక్క పాస్పోర్ట్ ఉందనుకోండి కొన్ని దేశాలకు మాత్రమే ట్రావెల్ చేయగలం అందుకే మనం ఎనభై ఏడో స్థానంలో ఉన్నాం కానీ యూఏఈ పాస్పోర్ట్స్ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశానికి సంబంధించిన పాస్పోర్ట్ కానీ ఉంటే మనము మన దేశ ప్రపంచంలో ఉండే నూట ఎనభై దేశాలని ట్రావెల్ చేయొచ్చు అనమాట ఓకేనా అది ఆ ఒక్క పాస్పోర్ట్ ఉంటే తర్వాత ఐదు భారతదేశంలోని మొట్టమొదటి కార్బన్ న్యూట్రల్ వ్యవసాయ క్షేత్రాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది కేరళ చూడండి కేరళ గవర్నమెంట్ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ఈరోజు ఎర్నాకులం జిల్లా అలువాలో ఉన్న కేరళ స్టేట్ సీడ్ ఫామ్ను ప్రారంభించారండి స్టేట్ సీడ్ ఫామ్ ఇది భారతదేశంలో కార్బన్ తటస్థంగా ఉన్న మొదటి వ్యవసాయ క్షేత్రం అంటే కార్బన్ తటస్థంగా అంటే కార్బన్ డైఆక్సైడ్ ఇలాంటి వాటిని పక్కన పెడుతూ ఒకనా కార్బన్ న్యూట్రల్గా కార్బన్ న్యూట్రల్గా ఉన్న ఫస్ట్ అగ్రికల్చర్ ఫామ్ అనమాట ఇది వ్యవసాయ క్షేత్రం ద్వారా కార్బన్ న్యూట్రల్ ఫార్మింగ్ని ఆచరిస్తారు అంటే హాని కాకుండా ఉండే సో వ్యవసాయాన్ని అయితే చేస్తారు ఇందులో మట్టిలోనే వివిధ వ్యవసాయ పద్ధతుల సమయాల్లో విడుదలయ్యే మొత్తం కార్బన్ గ్రహించడం చేస్తారు అండ్ మిశ్రమ వ్యవసాయాన్ని అభ్యసించడం స్థానిక జాతులు మేక కోడి జాతులు మరియు ఆవులను ఉంచడం వర్మింగ్ కంపోస్ట్ను ఉత్పత్తి చేయడం ద్వారా సాగు సమయాల్లో శిలాజ ఇంధనాలు శక్తిని వినియోగించే పరికరాలు మరియు రసాయనాలను ఉపయోగించకుండా ఈ వ్యవసాయ క్షేత్రం పనిచేస్తుంది అనమాట చెప్పాను కదా అంటే కుర్త్ అంటే సహజంగానే పంటలు పండిస్తుంది అనమాట ఈ ఫామ్ ఓకేనా అది మిశ్రమ వ్యవసాయంలో పంటల సాగు మరియు పశువుల పెంపకం కూడా ఉంటుంది వాటి ద్వారా వచ్చే ఎరువుల్ని ఇక్కడ ఈ వ్యవసాయ క్షేత్రంలో వాడుతూ వ్యవసాయం చేస్తారనమాట వాటి ద్వారా వచ్చే వాటి ద్వారా విత్తనాలను కూడా తయారు చేయించి వాటిని ఆ కేరళ రాష్ట్రంలో పంపిణీ చేయబడతాయి కూడా ఓకేనా గుర్తుపెట్టుకోండి సో కార్బన్ న్యూట్రల్ అంటే ఏంటంటే సో కార్బన్ అంటే ఈ ఏదైతే భూమికి హాని కలిగించకుండా అదేవిధంగా సో వాతావరణానికి హాని కలిగించకుండా ఉండే వ్యవసాయాన్ని ఎక్కడ చేయడం జరుగుతుంది ఓకే సో ఆ క్షేత్రాన్ని లేదా ఆ ఫామ్ని ప్రారంభించిన ఫస్ట్ స్టేట్ మన ఇండియాలో కేరళ తర్వాత సిక్స్త్ వన్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు ఆన్స్ వచ్చేసి సుఖ్విందర్ సింగ్ సక్కు చూడండి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రిగా హిమాచల్ కాంగ్రెస్ పిసిసి మాజీ చీఫ్ సుఖ్వీందర్ సింగ్ సకు ఎన్నికయ్యారు అదేవిధంగా ముఖేష్ అగ్నిహోత్రి డిప్యూటీ సీఎంగా ఎన్నికయ్యారు ఈ విషయాన్ని ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్ మీడియాకి అనౌన్స్ చేశారు అదేంటి ఛత్తీస్గఢ్ సీఎం హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిని పేరుని అనౌన్స్ చేయడం ఏంటి అంటే యాక్చువల్గా ఈ కాంగ్రెస్ అనేది నేషనల్ పార్టీ కదా ఈయన కాంగ్రెస్ తరఫున ఎలక్ట్ అయ్యారు కాంగ్రెస్ అనేది ఒక కమిటీని ఫామ్ చేస్తుంది సీఎం ఎన్నుకోవడానికి ఆ కమిటీ వెళ్ళి అక్కడ చర్చలు జరిపి ఒక ఒక అభ్యర్థిని డిప్యూటీ సీఎంని ఎన్నుకుంటారనమాట అందుకే ఆ కమిటీలో ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్ కూడా ఉన్నారు అందుకే ఆయన అనౌన్స్ చేశారు ఓకే తర్వాత శరంతో ఏ రాష్ట్రానికి చెందిన ప్రముఖ లాభాని గాయని పద్మశ్రీ అవార్డు గ్రహీత సులోచన చావన్ కన్ను మూశారు సులోచన చావన్ ఆన్స్ వచ్చేసి మహారాష్ట్ర అండి మహారాష్ట్ర స్టేట్కి చెందిన ప్రముఖ లాభాని గాయని పద్మశ్రీ అవార్డు గ్రహీత కూడా సులోచన చావన్ తొంభై రెండు సంవత్సరాల ఏజ్లో చనిపోయారు రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతిగా ఉన్న టైంలో ఆమెకు పద్మశ్రీ అవార్డు వచ్చింది ఆమె అద్భుతమైన గాత్రంతో లావణి సంబ్రాదిని క్వీన్ ఆఫ్ లావణి అంటారు ఆమెను ఆ బిరుదును కూడా దక్కించుకుంది ప్రముఖ లావణి పాటలను పాడటంలో సులోచన పాపులర్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నాటి చిత్రం మలహ మల్హారి మార్తాండ్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో వచ్చిన చిత్రం సవాల్ మజా ఐకా నుంచి సోలావా వరిస్ దోక్యాచా కసాకే పాటిల్ బరాహిక పాటలు ఆమెకు మంచి పేరుని తెచ్చాయి తర్వాత ఎనిమిది రెండు వేల ఇరవై రెండు హురూన్ గ్లోబల్ ఐదు వందల విలువైన కంపెనీల జాబితాలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అంటే ఫిఫ్త్ ప్లేస్ ఓకేనా నిజంగా గ్రేట్ అని చెప్పాలి ఇది రీసెంట్గా రిలీజ్ అయిన హురూన్ గ్లోబల్ ఐదు వందల జాబితా రెండు వేల ఇరవై రెండు ప్రకారం ప్రపంచంలో ఇరవై అత్యంత విలువైన కంపెనీలతో కూడిన భారతదేశం అంటే మన ఇండియాలో ఈ ఐదు వందల కంపెనీల్లో రెండు వందల కంపెనీలు మన ఇండియాలోనే ఇరవై కంపెనీలు మన ఇండియాలోనే ఉన్నాయి సో కాబట్టి ప్రపంచవ్యాప్తంగా టాప్ కంపెనీస్ విలువైన కంపెనీస్లో కలిగిన అత్యధికంగా కలిగిన దేశాల్లో మన దేశం ఫిఫ్త్ ప్లేస్లో ఉంది గత ఏడాది ఎయిత్ ప్లేస్లో ఎనిమిది కంపెనీలతో నైన్త్ ప్లేస్లో ఉన్నాం కానీ ఇప్పుడు ఇరవై కంపెనీలతో మనము ఫిఫ్త్ ప్లేస్కి వచ్చేసాం ఉరువున ఐదు వందల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న భారతీయ కంపెనీలు ఇక్కడ చూసుకుంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ టాప్లో ఉంది ప్రపంచ ర్యాంకులో థర్టీ ఫోర్త్లో ఉంది మన ఇండియాలో టాపు ప్రపంచ ర్యాంకులో థర్టీ ఫోర్త్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సెకండ్ ప్లేస్లో ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ థర్డ్ ప్లేస్ తొలిసారిగా నాలుగు అదాని గ్రూప్ కంపెనీలు కూడా ఈ జాబితాలో చేరాయి ఈ కంపెనీలు అదాని ట్రాన్స్మిషన్ అదాని గ్రీన్ ఎనర్జీ అదాని ఎంటర్ప్రైజెస్ మరియు అదాని టోటల్ గ్యాస్ అండ్ మైక్రోసాఫ్ట్ ఆల్ఫాబెట్ గూగుల్ యాజమాని అమెజాన్ మరియు టెస్లా యుఎస్ ఆధారిత యాపిల్ టాప్లో ఉన్న కంపెనీలు అనమాట ఆల్ ఓవర్ ఇన్ ఆల్ ఓవర్గా ఓకే ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ తొమ్మిది నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా యొక్క ఎంపవర్డ్ టాస్క్ ఫోర్స్ ఈటిఎఫ్ పదవ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు ఆన్సర్ వచ్చేసి గజేందర్ సింగ్ షెకావత్ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఏదైతే ఉందో దీన్ని ఎన్ఎంసిజి అంటారండి ఈ ఎన్ఎంసిజి యొక్క ఎంపవర్డ్ టాస్క్ ఫోర్స్ పదవ సమావేశానికి కేంద్ర జలశక్తి మంత్రి గజేందర్ సింగ్ షెకావత్ గారు అధ్యక్షత వహించారు ఎన్ అమామి గంగే కార్యక్రమం కింద వివిధ భాగాల పురోగతిని ఆయన సమీక్షించారు అంటే ఏమేం జరుగుతోంది అనేది తెలుసుకున్నారనమాట ఎన్ఎంసిజీ ద్వారా గంగా నది పునరుద్ధరణ కోసం జరుగుతున్న పనులను వేగవంతం చేయాలని రాష్ట్రాలు మరియు కేంద్ర మంత్రిత్వ శాఖల విభాగాలకు ఆయన ఆదేశాలు జారీ చేశారు రాష్ట్రాలు కేంద్ర మంత్రిత్వ శాఖలు నిర్ణీత కాల వ్యవధిలో అంటే ఇచ్చిన టైంలో టార్గెట్స్ని చేరుకోవాలని చెప్పారు ఆయన ఎన్ఎంసీజీ డైరెక్టర్ జనరల్ అశోక్ కుమార్ ఇది గుర్తుపెట్టుకోవాలి ఈయన పేరు గత నెలలో అర్ధగంగా అనే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు ఆ కార్యక్రమం కింద చేపట్టిన పనుల గురించి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఓకే అయితే ఈ అర్ధ గంగా కింద ఘాట్ మే హత్ అనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించినట్లుగా ఆయన మంత్రి గారికి చెప్పారు నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఇది పన్నెండు ఆగస్టు రెండు వేల పదకొండున సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ ప్రకారం సొసైటీగా ఇది స్టార్ట్ అయిందనమాట రిజిస్టర్ చేసుకుంది ఇది నేషనల్ గంగా రివర్ బేసిస్ అథారిటీ యొక్క అమలు విభాగంగా పనిచేస్తుంది ఇది పర్యావరణ పరిరక్ష చట్టం ఈపిఏ నైన్టీన్ ఎయిటీ సిక్స్ యొక్క నిబంధనల ప్రకారం ఏర్పాటు చేయబడింది గంగా నదిలో కాలుష్య సవాలును పరిష్కరించడానికి ఇది పనిచేస్తుంది అనమాట ఎన్ఎంసిజీ అనేది తర్వాత పది ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ దీన్ని ఐయుసిఎన్ అంటారు ఈ పేరు నేను చాలాసార్లు వాడాను దీనికి సంబంధించిన రెడ్ లిస్ట్కి తాజా సమాచారం ప్రకారం ఇది రిలీజ్ చేసిన రెడ్ లిస్ట్ తాజా సమాచారం ప్రకారం ఎన్ని కొత్త జాతులకు భారతదేశంలో ముప్పు పొంచి ఉంది లేదా ఉన్నాయి అంటే ఆన్సర్ వచ్చేసి ఇరవై తొమ్మిది జాతులండి కెనడాలో జరుగుతున్న సిఓపి ఫిఫ్టీన్ బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ దీని గురించి ఆల్రెడీ నేను చెప్పా టూ డేస్ వన్ డే బ్యాక్ దీని సందర్భంగా ఆవిష్కరించబడిన ఇంటర్నేషనల్ యాని యా యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ రెడ్ లిస్ట్ తాజా అప్డేట్ ప్రకారం వైట్ చిక్డ్ డ్యాన్సింగ్ ఫ్రాగ్ అండమాన్ స్మూత్ హౌండ్ షార్క్ ఎల్లో హిమాలయన్ ఫ్రిటిల్లరీ ఇలాంటి ఇరవై తొమ్మిది కొత్త జాతులు మన ఇండియాలో జాతులకు ముప్పి పుంజుందట పొంచు అంటే ఏంటంటే ప్రమాదంలో ఉన్నాయని అర్థం చట్టవిరుద్ధమైన నిలకడలేని చేపలు పట్టడం అంటే పరంగా చేపలు పట్టడం వాతావరణ మార్పులు వ్యాధులు ఇలాంటివి రావడం వల్ల ఇవి అంతరించిపోతున్నాయట ఐయుసిఎన్ లిస్ట్ ప్రపంచ జీవ వైవిధ్య స్థితి యొక్క ఆరోగ్యానికి కీలక సూచిగా పనిచేస్తుంది ఇది ప్రపంచవ్యాప్తంగా ఉండే జాతుల ప్రపంచ విలుప్త ప్రమాద స్థితి గురించి సమాచారాన్ని ఇస్తాయి అంటే ఏ ఏ జాతులు ప్రమాదంలో ఉన్నాయో అంతరించిపోతున్నాయి అనేది మనకి తెలియజేస్తూ ఉంటుంది అంతేకాకుండా పరిరక్షణ లక్ష్యాలు అంటే వీటిని పరిరక్షించడం కోసం ఏం చేయాలో కూడా చెప్తుంది ఈ ఐయుసిఎన్ అనేది సో ఐయుసిఎన్ అనేది పదిహేను వేల మంది శాస్త్రవేత్తలతో నిపుణులతో కూడిన ఒక కమిషన్ లాంటి ఒక భాగస్వామ్యం లేదంటే ఒక పర్టికులర్ కన్జర్వేషన్ అనమాట ఒక సమూహం రెడ్లిస్ట్ కోసం అంచనా వేయబడిన భారతదేశం యొక్క భూమి మంచినీరు సముద్రాలు అంతటా ఉన్న తొమ్మిది వేల నాలుగు వందల రెండు జాతులు మొక్కలు జంతువులు శిలింద్రాల్లో పదమూడు వందల యాభై ఐదు జాతులు ముప్పులో ఉన్నాయట అన్నీ కలుపుకుంటే అవి తీవ్రంగా అంతరించిపోతున్నాయని అంతరించిపోతు అంతరించిపోయే ప్రమాదం ఉందని చెప్పారు వాళ్ళు ఆ సైంటిస్టులు అండ్ ఐయుసిఎన్ పంచుకున్న డేటా ప్రకారం మన ఇండియాలో విశ్లేషించబడిన రెండు వందల ముప్పై తొమ్మిది కొత్త జాతుల జాబితాలోకి వచ్చాయట అంటే కొత్తగా ఈ ఐయూ కొత్త జాతులు రెండు వందల ముప్పై తొమ్మిది కనుగొన్నారట లేటెస్ట్ అప్డేట్ ప్రకారం వీటిలో ఇరవై తొమ్మిది మంది ప్రమాదం ఇరవై తొమ్మిది మంది అంటే ఇరవై తొమ్మిది జాతులు సో బెదిరింపుకు గురవుతున్నాయి అంటే ప్రమాదంలో ఉన్నాయన్నమాట వాటిని ఎవరో ఒకరు ఏదో విధంగా చంపడమో లేదంటే అంతరించిపోయేలా చేస్తున్నారనమాట బెదిరింపు అంటే తర్వాత పదకొండు అశోక్ లేలాండ్ సంస్థ నూతన మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓగా ఎవరు నియమితులు అయ్యారంటే షేను అగర్వాల్ అశోక్ లేలాండ్ హిందూజ గ్రూప్ యొక్క ఫ్లాగ్షిప్ కంపెనీ అనమాట అండ్ మన ఇండియాలోనే ప్రముఖ వాణిజ్య వాహనాల తయారీ సంస్థ కూడా అశోక్ లేలాండ్ సో షేను అగర్వాల్ను ఈ సంస్థకి ఎండి అండ్ సీఈఓగా అపాయింట్ చేశారు టూ థౌజండ్ ట్వంటీ వన్లో వ్యక్తిగత కారణాల వల్ల విపిన్ సోంది ఈ విరమణ చేశారు అప్పటి నుండి బోర్డు ఈ పదవి అనేది ఖాళీగా ఉంది ఇప్పుడు ఆయన్ని ఆ పదవలో అపాయింట్ చేశారు తర్వాత పన్నెండు డే ఇంటర్నేషనల్లో ఏ దేశ ఆటగాడు ఇషాన్ కిషన్ అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు భారతదేశం వన్ డే ఇంటర్నేషనల్ ఓడి అంటారు వీటిని సో ఓడిలో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ చాలా స్పీడ్గా అంటే తక్కువ టైంలో డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా ఇషాన్ కిషాన్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు అతను పది డిసెంబర్ రెండు వేల ఇరవై రెండున బంగ్లాదేశ్లోని చట్టోగ్రాంలో జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్పై కేవలం నూట ఇరవై ఆరు బంతుల్లో తన డబుల్ సెంచరీని కంప్లీట్ చేశాడు అండ్ రెండు వేల పదిహేను ప్రపంచకప్లో జింబాంబేపై నూట ముప్పై ఎనిమిది బంతుల్లో డబుల్ సెంచరీ చేసిన వెస్టిండీస్కి చెందిన గ్రీస్ గేల్ ఈ రికార్డుని కలిగి ఉన్నాడు ఇప్పుడు ఆ రికార్డును మనోడు క్రియేట్ చేశాడనమాట ఇతను నూట ముప్పై ఎనిమిది బంతులైతే మనోడు నూట ఇరవై ఆరు బంతుల్లో పురుషుల ఓడిఐలో డబుల్ సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలవడంతో పాటు బంగ్లాదేశ్పై వన్ డబుల్ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా మనోడు నిలవడం జరిగింది ఇది గుర్తుపెట్టుకోవాలి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ పదమూడు మానవ హక్కుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే డిసెంబర్ పదిండి సో ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ టెన్త్న ప్రపంచవ్యాప్తంగా మానవ అంటే మనిషి యొక్క హక్కులు ఏంటి అనేది తెలుసుకోవడానికి అతని యొక్క హక్కుల మీద ఫైట్ చేయడానికి అతని హక్కులు సాధించుకోవడానికి సో అతని హక్కుతో జీవించడానికి ప్రతి మనిషికి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ డేని సెలబ్రేట్ చేస్తున్నారండి సో దీని ద్వారా మనకి సమానత్వం వస్తుంది శాంతి వస్తుంది న్యాయం జరుగుతుంది స్వేచ్ఛ మనిషికి గౌరవం అనేది వస్తుందనమాట వీటన్నింటిని ప్రొటెక్ట్ చేయడం ఈ డే లక్ష్యం ఓకే అది అయితే నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ద్వారా మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన యూడిహెచ్ఆర్ జ్ఞాపకార్థకంగా మంత్ పంతొమ్మిది వందల యాభై నుండి ఎవ్రీ ఇయర్ ఈ డేని సెలబ్రేట్ చేస్తున్నారు సమితిలో సభ్య దేశాలు ఫిబ్రవరి పదహారు పంతొమ్మిది వందల నలభై ఆరున మానవ హక్కులపై కమిషన్ ఏర్పాటు చేశాయి ఓకే అండ్ ఈ రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి థీమ్ ఏంటి అంటే డిగ్నిటీ ఫ్రీడమ్ అండ్ జస్టిస్ ఫర్ ఆల్ అందరికీ గౌరవం స్వేచ్ఛ మరియు న్యాయం అనే థీమ్తో సెలబ్రేట్ చేస్తున్నారు ఓకే ఒక్కసారి మనం కిక్ రివ్యూ చూద్దాం గుజరాత్ ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి ఎవరు ఎన్నికయ్యారంటే భూపేంద్ర పటేల్ అండి త్వరలో వీళ్ళు ప్రమాణ స్వీకారం కూడా చేస్తారు దాని గురించి అయితే ఫర్దర్గా నేను మళ్ళీ చెప్పను ఎందుకంటే దానికి మళ్ళీ క్వశ్చన్ వేస్ట్ టైం వేస్ట్ మీరు చదవడం వేస్ట్ ఇప్పుడు నేను హిమాచల్ ప్రదేశ్కి గుజరాత్కి కొత్తగా అపాయింట్ అయిన ముఖ్యమంత్రుల గురించి చెప్పేస్తున్నాను కాబట్టి మళ్ళీ రిపీట్ చేయను గుర్తుపెట్టుకోండి సో భూపేంద్ర పటేల్ ఖండాంతరాల్లో ఆయుర్వేదాన్ని ప్రోత్సహించేందుకు ఏ సంస్థ క్యూబాలోని యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్స్తో ఒప్పందం చేసుకుందంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద తర్వాత ఏ ఇన్స్టిట్యూట్ లాపర్స్కోపిక్ ఆర్టిఫిషియల్ ఇన్సిమేషన్ టెక్నిక్ ద్వారా అజయ్ అనే కొత్త మేకను సృష్టించారంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ గోడ్స్ రెండు వేల ఇరవై రెండు ప్రపంచ బలమైన పాస్పోర్ట్ జాబితాలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉందంటే ఎనభై ఏడు అండి ఇది ఆర్ట్ అండ్ క్యాపిటా ఎల్ అనే సంస్థ రిలీజ్ చేసింది అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ పేర్లతో ఏ సంస్థ అని అడగవచ్చు ఫ్యూచర్లో కాబట్టి అది పేర్లతో గుర్తుపెట్టుకోవాలి మీరు భారతదేశంలో మొట్టమొదటి కార్బన్ న్యూట్రల్ వ్యవసాయ క్షేత్రాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందంటే కేరళ నెక్స్ట్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారంటే సుఖ్వీందర్ సింగ్ షకు తర్వాత ఏ రాష్ట్రానికి చెందిన ప్రముఖ లావాణి గాయని పద్మశ్రీ అవార్డు గ్రహీత సులోచన చవన్ కనుమూసారంటే మహారాష్ట్ర రెండు వేల ఇరవై రెండు హున్ గులాబల్ ఐదు వందల కంపెనీలు విలువైన జాబితాలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉందంటే ఐదు ఇరవై కంపెనీలతో నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగ యొక్క ఎంపో టాస్క్ ఫోర్స్ పదవ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారంటే గజేంద్ర సింగ్ షెకావత్ తర్వాత ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆన్ నేచర్ రెడ్ లిస్ట్కి తాజా సమాచార ప్రకారం ఎన్ని కొత్త జాతులు భారతదేశంలో ముప్పు పొంచి ఉన్నాయంటే ఇరవై తొమ్మిది తర్వాత అశోక్ లేలాంటి సంస్థను అండ్ ఎండిఎన్ సివరు అపాయింట్ అయ్యారంటే శేను అగర్వాల్ వన్డే ఇంటర్నేషనల్లో దేశ ఆటగాడు ఇషాన్ కిషాన్ అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడంటే భారతదేశానికి చెందినవాడు హక్కుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే డిసెంబర్ పది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐస్ మీకు వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్లో ఫాలో అవుతూ ఉండండి